హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చమయ్య. మనం చిన్న టాపిక్ చెప్పుకుందాం, అదేంటంటే శీతోష్ణస్థితి మండలాలు. ముందుగా అక్షాంశాలు రేఖాంశాలు గురించి చెప్పుకుందాం. అక్షాంశాలు అంటే భూమి అనుకుంటే భూమికి అడ్డంగా గీయబడిన రేఖలను అక్షాంశాలు అంటారు, నిలువుగా గీయబడిన రేఖలను రేఖాంశాలు అంటారు. ఈ అక్షాంశాలు ఏం తెలియజేస్తాయంటే ఒక ప్రదేశం యొక్క శీతోష్ణస్థితి తెలియజేస్తాయి. అదేవిధంగా రేఖాంశాలు ఒక ప్రదేశం యొక్క కాలాన్ని సమయాన్ని తెలియజేస్తాయి. ఈ కాలాన్ని సమయాన్ని పక్కన పెట్టేసి మనకు కావాల్సిన టాపిక్ ఏంటంటే శీతోష్ణస్థితి. శీతోష్ణస్థితి అంటే ఏం తెలియజేస్తాయి? అక్షాంశాలు తెలియజేస్తాయి. అక్షాంశాలు భూమి కడ్డంగా ఇవ్వని వాటిని అక్షాంశాలు అంటారు. ఇప్పుడు శీతోష్ణస్థితి మండలాలు ఎన్ని భాగాలు విభజించారంటే మూడు భాగాలు విభజించారు. ఒకటి ఉష్ణ మండలం, రెండు సమశీతోష్ణ మండలం, మూడు ధ్రువమండలము లేదా ధ్రువమండలం మరో పేరు అతి శీతల మండలం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసుకొని నేను చెప్పేది బాగా అవగాహన చేసుకోండి. మొదటిగా ఉష్ణమండలం అంటే ఏంటి? కర్కాటక రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతం. ఇప్పుడు డయాగ్రామ్లో కర్కాటక రేఖ నుండి మకర రేఖ మధ్య ఒక ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు. అదేవిధంగా సమతీతోష్ణ మండలం, కర్కాటక రేఖ నుండి అర్కిటిక్ వలయం వరకు, కర్కాటక రేఖ నుండి అర్కిటిక్ వలయం వరకు. అదేవిధంగా మకర రేఖ నుండి అంటార్కిటిక్ మధ్య గల ప్రదేశాన్ని సమతీతోష్ణ మండలం అని అంటారు. అదేవిధంగా మూడవది ధ్రువమండలం. ధ్రువమండలం అంటే మరో పేరు అతిశీతల మండలం. అతిశీతల మండలం అంటే ఉత్తర ధ్రువమండలం ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు. అదేవిధంగా అంటార్కిటిక్ వలయం నుండి దక్షిణ ధ్రువం వరకు మధ్య గల ప్రదేశాన్ని అతిశీతల మండలం లేదా ధ్రువమండలం అని అంటారు. ఇప్పటి వరకు ఈ మండలాల యొక్క ఉనికిని తెలుసుకున్నా కదా, అదేవిధంగా ఈ మండలాల యొక్క లక్షణాలు ప్రత్యేకత తెలుసుకుందాం. ముందుగా ఉష్ణమండలం. ఉష్ణమండలం భూమి దగ్గరికి దగ్గరగా ఉండటం వలన ఇక్కడ సూర్యుడు ఎక్కువగా వేడిని ప్రదర్శించడం వలన ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సమశీతోష్ణ మండలం ఇక్కడ పేరులోనే ఉంది. సమశీతోష్ణ మండలం అంటే భూమి ఉష్ణమండలానికి కొంచెం దూరంలో ఉండటం వలన వేడి కొంచెం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వేసవికాలంలో వేడిగాను చలికాలంలో చల్లగా ఉంటుంది. అదేవిధంగా ధ్రువమండలం అంటే ఇది ఎప్పుడు మనసుతో కప్పబడి ఉంటుంది. ఇది కొంచెం ఉష్ణమండలానికి సమతీతోష్ణ మండలానికి కొంచెం దూరంగా ఉండటం వలన ఈ ఇక్కడ వేడి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సూర్యుడు పగలు అసలు ఉండడు. అదేవిధంగా సూర్యకిరణాలు ఏటవలుగా పడటం వలన ఉష్ణోగ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధ్రువాల వద్ద 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటుంది. అదేవిధంగా సూర్యోదయ అయ్యే ప్రదేశం కొంచెం ఎత్తులో ఉండటం వలన దీనిని క్షితిజ రేఖ లేదా దిగ్మండలం అని అంటారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శీతాకాలంలో 6 నెలల కఠిన చలి వల్ల అర్కిటిక్ సముద్రం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చెట్లు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉండదు.